ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्ये नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर येडुकोंडलवाड वेंकटरमण गोविंद गोविंद। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। शांतं पद्मासनस्थं शशिधरमुकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं पाशं च घंटां प्रलयहुतवहं सांकुशं वामभागे नानालंकारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारं एकबिल्वं शिवार्पणं त्रिशाखैर्बिल्वपत्रैश्च अश्चिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं। दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनं अघोरपापसंहारं एकबिल्वं शिवार्पणं। काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं अघोरपापसंहारं एकबिल्वं शिवार्पणं। तेलुगु ओम टीवी चैनल प्रेक्षकुलकु मुंदुगा कार्तीक पूर्णिम शुभाकांक्षलु तेलियजेस्तू परम पवित्रमैन महिमान्वितमैन कार्तीक पूर्णिम रोजुन यावत्तु मानवुलंदरिकी कूडा केदारेश्वरुडु भोलाशंकरुडु पार्वती परमेश्वरुडु अलागे कार्तीक दामोदरुनि यॊक्क अनुग्रहं एल्लरिकी कूडा कलिगि अंदरिकी आयुरारोग्य अष्टैश्वर्यमुलु भोगभाग्यमुलु सिरि संपदलु सत्संतान सौभाग्यवृद्धुलु प्रसरिल्लालनि आ पार्वती परमेश्वरुडु अंदरिकी कूडा चल्लनि अनुग्रहमु कार्तीक पूर्णिम चल्लनि अनुग्रहं ఎల్లరికీ కూడా కలగజేయాలని తద్వారా అందరికీ సకల అభీష్టములు కూడా నెరవేరాలని మనసా వాచా కర్మణ పరమేశ్వరునికి ప్రార్థన చేస్తూ ఎప్పుడెప్పుడాని ఎదురు చూసేటువంటి పరమ పవిత్రమైనటువంటి మహా మహిమాన్వితమైనటువంటి కార్తీక పూర్ణిమ రానే వచ్చింది స్వస్తి శ్రీ చంద్రమానైన ప్లవనామ సంవత్సర కార్తీక పూర్ణిమ చాలా మందికి సందేహం పూర్ణిమ తగులు మిగులు రావడం చేత అనగా 2021 నవంబర్ 18వ తారీఖు గురువారం నాడు మధ్యాహ్నం 12 చిలరకి పౌర్ణమి ప్రవేశించింది ఇక సూర్యోదయంగల పౌర్ణమి శుక్రవారం నాడు ఉంది మరి ఉపవాసాలు ఎప్పుడు చేయాలి నదీ స్నానాలు ఎప్పుడు చేయాలి అదే విధంగా దీపములు 365 వత్తులు వెలిగించేటువంటి ఆ దీపములు ఎప్పుడు వెలిగించాలి కేదార నోములు ఎప్పుడు చేసుకోవాలని అనేక మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మనకి కావాల్సింది పరమేశ్వరుడి యొక్క మనస్సుని మనం మన మనస్సుతో అర్పణ చేయాలి లగ్నం చేయాలి ఇక మనకి గురువారం నాడు మధ్యాహ్నం పౌర్ణమి ప్రవేశించినను రాత్రిగల పౌర్ణమి గురువారం అయినప్పటికీ కూడాను పూర్ణిమ అనగానే కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం ఉన్నటువంటి పూర్ణిమ ఎంతో శక్తివంతమైనదిగా మనకి పురాణములు చెబుతున్నాయి మరి నక్షత్రం కృత్తిక నక్షత్రం గురువారం నాడు అర్ధరాత్రి 1 గంటకు ప్రవేశించి సుమారుగా అర్ధరాత్రి గురువారం నాడు అర్ధరాత్రి 1 గంట చిల్లరకి ప్రవేశించిన కృత్తిక నక్షత్రం శుక్రవారం రాత్రి వరకు ఉన్నది మరి శుక్రవారం నాడు ఉదయం బ్రాహ్మీ ముహూర్తమయందు కృత్తిక నక్షత్రం ఉంటుంది గురువారం రాత్రి తెల్లవారితే శుక్రవారం అనగా కృత్తిక నక్షత్రం ఉంటుంది పౌర్ణమి తిథి కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫలితం మనకి శుక్రవారం నాడు ఉదయం సూర్యోదయం అవ్వకుండానే కనుక
ఈ 365 భక్తులు వెలిగించేవారు కావచ్చు, అదే విధంగా నదీ స్నానములు చేసేవారు కావచ్చు, అదే విధంగా ఉపవాస దీక్షలు చేసేవారు కావచ్చు. శుక్రవారం నాడు ఉదయము చేయవచ్చును, లేదండి రాత్రిగల పౌర్ణమి ప్రామాణికంగా తీసుకోవడం అనుకున్న వారు గురువారం నాడు రాత్రిగల పౌర్ణమ కాబట్టి గురువారం నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి గురువారం నాడు రాత్రే సూర్యాస్తమం తర్వాత దీపాలు వెలిగించకుండా మంచిదే అని చెబుతున్నాయి కొన్ని శాస్త్రములు. ఎక్కువగా ఆవశ్యంగా నక్షత్రముతో కూడినటువంటి పౌర్ణమ తిథి ఇంకా విశిష్టమైనది కాబట్టి అవకాశం ఉన్నవారు శుక్రవారం నాడు తెల్లవారుజామునే లేవడం, కార్తీక మాసం అనగానే తెల్లవారుజామున లేస్తున్నారు, తలారా స్నానాన్ని ఆచరింపచేస్తున్నాం, చన్నీటి స్నానాన్ని ఆచరింపచేస్తున్నాం, పూర్తి శాకాహారులముగా ఇటువంటి మధ్యమాంసములకు కూడా భుజించకుండా భగవంతుడి మీద పరమేశ్వరుడి మీద పూర్తి మనస్సును లగ్నముంచి తెల్లవారుజామున లేవడం, తలారా స్నానాన్ని ఆచరింపచేయడం, భస్మధారణ చేయడం, నిత్య సంధ్యానుష్ఠానాలు యథాప్రకారంగా నిర్వర్తించుకున్నవాడే, నిత్య పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నవాడే బ్రాహ్మీ ముహూర్తము యందు కనుక దీపారాధన చేసిన ఈ 365 వత్తులు ఈ పూర్ణిమ శుక్రవారం నాడు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగా వెలిగించిన వారికి విశేషమైనటువంటి ఫలితము కలుగుతుందని చెప్పబడుతున్నాయి కొన్ని శాస్త్రములు. వారి వారి ఇంట పురోహితులు బట్టి, అదేవిధంగా వారి వారి గురువుల యొక్క ఆజ్ఞానుసారము కూడా ఎవరికి వారు ఆచరింపవచ్చును. ఇక్కడ కావలసింది భక్తి. గురువారము నాడు ఉపవాసము చేసినా శుక్రవారం నాడు ఉపవాసము చేసినా ఒకే ఫలితము కలుగుతుంది. కొన్ని నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి మనకి శుక్రవారం ఉండడం చేత ఇంకా విశేషంగా చెప్పబడుతున్నాయి కొన్ని శాస్త్రములు. ఇంకా ఏది ఏమైనప్పటికీ కూడా భక్తులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. ఈ 15 రోజులు కూడా ఎంతో శ్రమించి తెల్లవారుజామునే లేవడం, చలిగా ఉన్నా అదేవిధంగా కొంచెం చలిచలి అనిపిస్తూ ఉన్నా చన్నీటి స్నానాన్ని పరమేశ్వరుడి మీద పూర్తి మనస్సుని భక్తిని లగ్నం చేసి గబగబ స్నానాన్ని ఆచరింపచేసి తెల్లవారుజామున భక్తితో భస్మధారణ చేసి పరమేశ్వరి ఆలయాల చుట్టూ కూడా తిరుగుతూ పరమేశ్వర మమ్మలను మా కుటుంబాన్ని ఎల్లవేళలా కాచి రక్షించు తండ్రి, తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపములన్నింటినీ కూడా తొలగించి పాప ప్రక్షాళన చేసి మా అందరికీ కూడా అనేక అనేక వరాలు కురిపించు తండ్రి, నిర్మలమైన మనస్సుతో నిన్ను అర్చిస్తున్నాము, మాకు నిర్మలమైన ప్రశాంతమైనటువంటి జీవనాన్ని ప్రసాదించు అయ్యా భోలా శంకర అంటూ ప్రార్థించేటువంటి మహోన్నతమైనటువంటి మాసం కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసం 15 రోజులు పూర్తిగా వస్తున్నది. భక్తి శ్రద్ధలతో అమావాస్య వరకు కూడా ఇదే నియమ నిష్ఠలతో మనం కనుక పూర్తి చేయగలిగితే కార్తీక వ్రత దీక్షని పూర్తిగా పరమేశ్వర అనుగ్రహము కలుగుతుంది. మన మన సంకల్పాలు నెరవేరుతాయి. సంకల్పాలు ఎలా ఉన్నా సరే ముందు ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. అటువంటి మానవ జన్మలో మనం అవశ్యంగా ఆచరింపవలసిన కొన్ని ధర్మములు, ఆచారాలు, సంప్రదాయాలు కనుక మనం పెద్దలు చెప్పినవన్నీ కూడా మనం పాటించగలిగితే అవన్నీ కూడా మనకి ముక్తికి మార్గాన్ని ప్రసాదిస్తాయి. విద్య కోరుకున్న వారికి విద్య, అలాగే వివాహం కోరుకున్న వారికి వివాహం, సంతానం కోరే వారికి సంతానం, ఆరోగ్యం కోరుకున్న వారికి ఆరోగ్యము, ఐశ్వర్యం కోరువారికి ఐశ్వర్యము, ఇలా మనస్సులో మన మనస్సులో మదిలో ఏవైతే సంకల్పాలు ఉన్నాయో తన్మే మన శివ సంకల్పమస్తు అంటూ శివ సంకల్పాల పూర్వకంగా పరమేశ్వరుని అర్చన చేస్తే ఈ పౌర్ణమ రోజున అవశ్యంగా తెల్లవారుజామునే దీపాలు వెలిగించుకుని శివాలయాలు వెళ్ళి శివాలయాల చుట్టూ కానివ్వండి, విష్ణువాలయాల చుట్టూ కానివ్వండి, మన శక్తి కొలది ఎన్ని ప్రదక్షిణములు చేస్తే కనీసం కళలో కనీసం 21 కానీ శక్తి గలవారు 54 కానీ 108 ప్రదక్షిణములు చేసిన ఈ పౌర్ణమ రోజున విశేషమైనటువంటి పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈ కార్తీక పూర్ణిమ మహిమ దేవతలు కూడా వర్ణింపజాలరని చెప్పబడుతోంది శాస్త్రం. యక్షులు, కిన్నెర కింపురుషాదులు, గానరు, గంధర్వులు, దేవతలు, అదేవిధంగా ఋషి పొంగవులు, వీళ్ళందరూ కూడా పౌర్ణమ రోజున కైలాస శిఖరం మీద ప్రవేశితులైనటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడానికి వారి వారి యొక్క విద్యలను ప్రదర్శిస్తూ వారి వారి యొక్క ఉన్నటువంటి వచ్చినవన్నీ కూడా గానం వచ్చిన వారు గానము, విద్యలు వచ్చిన వారు విద్యలు, శాస్త్రం వచ్చిన వారు శాస్త్రములు, అలాగా పురాణము వచ్చిన వారు పురాణములు, మంత్రం వచ్చిన వారు మంత్రములతో, భక్తి ఉన్నవారు భక్తితో పరమేశ్వరుడి పాదాల కింద బిల్వపత్రాలు పెడుతూ పుష్పాలతో అర్చన చేస్తూ పరమేశ్వరుని ఏ రకంగా ప్రసన్నం చేసుకుందామా, ఏ రకంగా ఈ పౌర్ణిమ రోజున పరమేశ్వర అనుగ్రహము పొందుదామని ఎదురు చూసేటువంటి మహోన్నతమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం పూర్ణిమ తిథి. ఈ పూర్ణిమ తిథి రోజున పుణ్య నదుల స్నానము చేసిన
కృష్ణ కానివ్వండి, గోదావరి కానివ్వండి, గంగానది స్నానం ఆచరింపజేసినా ముఖ్యంగా సముద్ర స్నానము ఏ మాసములో రానటువంటి ఫలితం, సముద్ర స్నాన ఫలితం ఈ మాసంలో ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. అటువంటి కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానము చేసిన వారికి ఉత్కృష్టమైనటువంటి పరమేశ్వర అనుగ్రహము కలుగుతుంది. తెలుసో తెలియకో జ్ఞానంతో కానివ్వండి, అజ్ఞానంతో కానివ్వండి, మనం చేసిన ఎన్నో పాపకర్మలకు పరిహారం ఈ కార్తీక మాసము. అందులో పౌర్ణిమ తిథి మనం ఎన్నో రకాల కలి ప్రభావము చేత ప్రతి మనిషి ఎన్నో రకాల తప్పు ఒప్పులు చేస్తూ ఉంటాడు. అందుకనే కాయక వాచక కాయక అదేవిధంగా శరీరంతో కానీ మాటలతో కానీ ఎన్నో రకాల దోషాలన్నిటికీ ప్రాయశ్చిత్తం కార్తీక పౌర్ణిమ రోజున మనం చేసేటువంటి నియమ నిష్ఠలు దాన ధర్మాలు. ఈ కార్తీక పౌర్ణిమ రోజున సంకల్పపూర్వకంగా నదీ స్నానము ఆచరింపచేసిన, సముద్ర స్నానాన్ని ఆచరింపచేసిన, పరమేశ్వరుడికి ప్రీతిగా అభిషేకాదులు చేయించిన, ఆవు పాలతో, ఆవు పెరుగుతో, ఆవు నెయ్యితో కానివ్వండి, తేనెతో కానివ్వండి, పంచదారతో కానివ్వండి, విభూతితో కానివ్వండి, గంధముతో కానివ్వండి, సుగంధ ద్రవ్యములతో కానివ్వండి, మన శక్తి కొలది పరమేశ్వరుడికి మహాన్యాస పూర్వకంగా నమక చమక పంచసూక్తాలతో ఏకాదశ రుద్రవార అభిషేకము చేయించిన ఈ పౌర్ణిమ రోజున, అదేవిధంగా బిల్వపత్రములతో అర్చన చేయించిన, అదేవిధంగా ఈ పౌర్ణిమ రోజున శాంతి కళ్యాణాన్ని జరిపించిన, ఈ పౌర్ణిమ రోజున సాయం సంధ్య వేళ సహస్రలింగార్చన చేసిన, సహస్ర జ్యోతిర్లింగార్చన చేసిన, ఆ జ్యోతులలో ఏ ఒక్క దీపము వెలిగించినా వారికి ఉత్కృష్టమైనటువంటి మహిమ, పరమేశ్వరుడి యొక్క మహిమ కలిగి అనుగ్రహం కలిగి ఎన్నో రకాల దుష్కర్మలన్నీ కూడా తొలగి పాపకర్మలన్నీ కూడా నశించి పుణ్య రాసులు ప్రసాదించేటువంటి గొప్ప తిథి ఈ కార్తీక పౌర్ణిమ. అటువంటి కార్తీక పౌర్ణిమ రోజున పరమేశ్వరుణ్ణి ఎన్నో రకాలుగా స్తోత్రాలతో అర్చన చేసి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగ గుస్తాపయతి పాణిమంత్రం పవిత్రం అంటూ పరమేశ్వరుని వివిధ రకాల స్తోత్రములతో మంత్రములతో అభిషేకం చేసి అర్చన చేస్తే త్వగస్తిగతై సర్వపాపై ప్రముచ్యతే సర్వభూతేష్వ పరాజితో తతో భవతి భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష కిన్నెర యమదూత శాకిని ఢాకిని హాకిని సర్పస్వ పద తస్కర జ్వరాది ఉపద్రవజాపఘాతాః సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు, మమ కుటుంబం రక్షంతు, లోకాస్ సమస్త రక్షంతు అంటూ ఎన్నో రకాల పాపాలు జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ మనం చేసిన పాపకర్మలన్నీ నశింపచేసేటువంటి గొప్ప తిథి కార్తీక పౌర్ణిమ తిథి. సదా పాపక్షయార్థి, వ్యాధి విమోచనార్థి, జీవితార్థి, పుత్రార్థి, శ్రీకామ, శాంతికామ, పుష్టికామ, తుష్టికామ, వృద్ధికామ, ప్రజ్ఞాకామ, మేధాకామ, ఆయుష్యకామ, అన్నాద్యకామ, కురి దేవం కుర్విన్ సిద్ధిమవాప్నోతి అంటూ వేద పండితులు స్మార్త పండితులు పఠించేటువంటి మంత్రములలో గూఢార్థం మూలార్థం ఎంతో దాగి ఉన్నది. అటువంటి కార్తీక పౌర్ణిమ రోజున మనం చేసిన పాపములన్నీ మంత్రయుక్తంగా ఈ స్తోత్రము ద్వారా, అర్చనల ద్వారా, దానము ద్వారా, ధర్మము ద్వారా అగ్నిలో పడినటువంటి ప్రతి పోగు ఏ విధంగా నశిస్తుందో, ఈ పూర్ణ చంద్రుడు ప్రకాశించేటువంటి కార్తీక పౌర్ణిమ రోజున మన పాపములన్నీ దగ్ధమయ్యి పుణ్య రాసులు ప్రసాదించేటువంటి గొప్ప మాసం, గొప్ప తిథి కార్తీక పౌర్ణిమ తిథి. అటువంటి పౌర్ణిమ రోజున అవశ్యంగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా కేదార వ్రతనోములు ఆచరింపజేసేటువంటి పుణ్యాత్ములు దంపతులు ఎందరో ఉన్నారు. అటువంటి వంశపారపర్యంగా ఈ కేదార నోములను 21 సంవత్సరములు కనుక పూర్తి చేయగలిగితే వారికి శాశ్వతమైనటువంటి కైలాస స్థానం కలుగుతుందని చెప్పబడుతుంది. కేదార వ్రత మహత్యము
చక్కగా తోరాలను శుద్ధి చేసుకుని ఆవుపాలతో శుద్ధి చేసి ఆ తోరములకు చక్కగా షోడశోపచార పూజలు గావించి కేదార వ్రతంలో భాగంగా గణపతి పూజ చేసి అదేవిధంగా అధాంగ పూజ చేసి కేదార వ్రతంలో భాగంగా ఆ ఒత్తులకు గాని ఆ తోరాలకు గాని చక్కగా పూజలు చేసి ఆ తోరాలు కట్టుకొని కథను శ్రద్ధగా విని ఆ భోలాశంకరుని యొక్క అనుగ్రహం పొందడానికి భృంగిరిటి ఏ రకంగా అయితే ఎందరో మంది మహిమాన్వితులైనటువంటి ఋషి పొంగవులు కూడా పొందలేని అనుగ్రహం ఈ భృంగిరిటి అనే భక్తుడు పొందగలిగాడు. అక్కడ కావలసింది భక్తి. అటువంటి భక్తితో భృంగిరెడ్డి కైలాసంలో వికటనాట్యము చేయడం ద్వారా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహ పాత్రుడయ్యాడు. అదేవిధంగా ఆ తర్వాత పుణ్యవతి భాగ్యవతి అనేటువంటి ఇద్దరు వనితలు పుణ్యాత్ములు వారి యొక్క తండ్రి అనుమతితో చక్కగా కేదార వ్రతాలు ఆచరింప చేసుకుని వంశ పారపర్యంగా ఎన్నో సకలైశ్వర్యాలు బ్రతికి ఉన్నంతకాలం ఎన్నో సకలైశ్వర్యాలు భోగభాగ్యములు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు పొంది అంత్యాన శాశ్వతమైనటువంటి కైలాస స్థానం పొందగలిగారు. ఇందులో భాగ్యవతి కేదార వ్రతం చేసి కొంతకాలానికి కేదార వ్రతం మరవడం ద్వారా ఈ 21 సంవత్సరములు కూడా పూర్తి చేయకుండా మధ్యలోనే ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యాలు సంప్రాప్తం అవ్వడం ద్వారా కళ్ళు మిన్ను ఆనక కేదార వ్రతం చేయడం విడిచిపెట్టడం చేత ఎన్నో రకాల కష్టాల పాలైందని చెబుతోంది కేదార వ్రత మహత్యం. ఆ విధంగా అక్కగారు ఆ విషయాన్ని తెలుసుకుని మరలా చెల్లి చేత ఆడబడుచు చేత కేదార వ్రతాన్ని ఆచరింపచేసి క్షమించమని ఎన్నో రకాల అపరాధ నమస్కారాలు తెలియజేసి పరమేశ్వర మీ మేము మానవులు శాశ్వతమైన అశాశ్వతమైనటువంటి ఎన్నో తాత్కాలికమైనటువంటి సంపదలు కలగగానే తాత్కాలికమైనటువంటి ఎన్నో విద్యపు రాసులు జ్ఞానం మాకు కలగ గానే అహంభావం ఏర్పడుతుంది, అహంకారం ఏర్పడుతుంది, గర్వం ఏర్పడుతుంది. తద్వారా మేమే ఉత్కృష్టమైనటువంటి వాళ్ళము, భగవంతుడి కన్నా మేమే గొప్పవాళ్ళము అని విర్రవీగుతూ ఉంటాం. అటువంటి మాకు మొట్టికాయలు వేస్తూ మమ్మల్ని కష్టాలు పాలు చేస్తూ ఆ కష్టాలలో నిన్ను గుర్తుంచుకునేలాగా నీవు పరీక్షలు పెడుతున్నావు తండ్రి అని చెప్పి చెల్లికి మందలించి మరలా కేదార వ్రతాలు ఆచరింపచేసి జీవితాంతము కూడా పరమేశ్వరుడి సేవలో నిమగ్నమే ఉన్నారు ఆ వనితలు. అలాగా మనం కూడా భక్తి శ్రద్ధలతో ఈశ్వరానుగ్రహంతో ఎన్ని ఐశ్వర్యాలు మనకి సంప్రాప్తమైనా సిరి సంపదలు సంప్రాప్తమైనా పరమేశ్వరుణ్ణి మరవకుండా నిత్యము పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని విడిచిపెట్టకుండా నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని కూడా విడిచిపెట్టకుండా శివకేశములకు భేదములైనట్లుగా ఈ కార్తీక పౌర్ణిమ రోజునటు శివాలయాలు దర్శిస్తూ విష్ణువాలయాలు దర్శిస్తూ శివకేశవుని పూజించినట్లయితే కనుక మన శక్తి కొలది బ్రాహ్మణోత్తములకి శాలిగ్రామము దానము కానీ స్వయంపాక దానము కానీ వస్త్రదానము కానీ చేసిన వారు తృప్తి పొంది తద్వారా పరమేశ్వర అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతోంది. అటువంటి కార్తీక పూర్ణిమ మహిమ దేవతలు కూడా వర్ణించజాలలేరని చెప్పబడుతున్నాయి ఎన్నో శాస్త్రాలు పురాణములు. అటువంటి మహాపరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసమందు 15 రోజులు మనం పూర్తి చేసుకున్నాం. ఇదే దీక్ష ఇదే పట్టుదల మనం ఇంకొక 15 రోజులు కొనసాగించాలి. తెల్లవారుజామునే లేవడం హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ భోళాశంకరుడి అనుగ్రహం పొందడానికి భక్తితో చిత్తశుద్ధితో ఆత్మశుద్ధితో మనం పరమేశ్వరుడికి ప్రీతిగా తలారా చన్నీటి స్నానాన్ని ఆచరింపచేయడం, భస్మధారణ చేయడం, శివాలయాలు విష్ణువాలయాలు దర్శించడం, మన శక్తి కొలది దాన ధర్మాలు చేయడం, అవకాశం ఉన్నవారు శివుడికి ప్రీతిగా అభిషేకాదులు చేయించడం, అలాగే వనభోజనాలు చేయడం, అలాగే పుణ్య నదుల స్నానాలు ఆచరింపచేయడం. ఈ కార్తీక మాసంలో నిత్యం పురాణం పఠనం చేస్తున్నాం. ఈ కార్తీక మాసంలో ఏ ఒక్కరోజైనా నదీ స్నానము చేసినా అవశ్యంగా ఈ పౌర్ణిమ రోజున సముద్ర స్నానము చేసినా ఉత్కృష్టమైనటువంటి యోగములు మనకి ప్రసాదిస్తారు భగవంతుడు. అటువంటి కార్తీక పౌర్ణిమ రోజున భక్తులందరూ ముఖ్యంగా మన తెలుగు ఓం టీవీ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ పౌర్ణిమ వ్రతాలు ఆచరింపచేయండి. అదేవిధంగా తెల్లవారుజామునే గురువారం చేయాలా శుక్రవారం చేయాలనేటువంటి విషయాన్ని మా పక్కన పెట్టి ఎవరి ఆచారుసారము వారి ఇంటి పురోహితుల యొక్క చెప్పిన విధంగా గురువులు చెప్పిన విధంగా పాటించండి. కృత్తికా నక్షత్రం కూడినటువంటి పౌర్ణిమ మనకి శుక్రవారం నాడు ఉదయం ఉంది కాబట్టి గురువారం నాడు రాత్రి గల పౌర్ణిమ ఉన్నప్పటికీ కృత్తికా నక్షత్రం గురువారం రాత్రి అర్ధరాత్రి రావడం చేత శుక్రవారం నాడు ఉదయం బ్రాహ్మీ ముహూర్తమయందు సూర్యోదయం కాకుండా 365 ఒత్తులు వెలిగించినా శుక్రవారం నాడు ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయాన శుక్రవారం నాడు కేదార నోములు సత్యనారాయణ
నారాయణ స్వామి వారి నోములు ఆచరింపజేసినా వారికి అదే ఫలితము కలుగుతుంది, గురువార నాడు చేసినా అదే ఫలితము కలుగుతుంది. పూర్ణిమను తిథి ప్రామాణికంగా తీసుకుని గురువార నాడు చేసినా, కృత్తికా నక్షత్రము పూర్ణిమ తిథి ప్రామాణికంగా తీసుకుని శుక్రవార నాడు చేసినా మంచిదే. కాబట్టి భక్తులందరూ కూడా సంశయాలన్నీ కూడా విడిచిపెట్టి పరమేశ్వరు మీద పూర్తి మనస్సును లగ్నం చేసి ఈ కార్తీక పూర్ణిమ మహిమను మనమందరం కూడా తెలుసుకుని ముందుకు సాగుదాం, పరమేశ్వర అనుగ్రహం పొందుదాం తెలియజేస్తూ భక్తులందరికీ మరొకసారి కార్తీక పౌర్ణిమ శుభాకాంక్షలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహీషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.